కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి కాగిత రహిత బడ్జెట్ 100% కార్పొరేట్ వర్గాల అభ్యున్నతికి పాటుపడేలా ఉందని, ఇందులో సాధారణ ప్రజలు రైతులను విమర్శించారని, ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ అంశం కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగమేనని సిపిఐ నగర కార్యదర్శి ఎం పైడరాజు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ సిపిఐ సోమవారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ గుర్జాడ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టింది. పైడిరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రం సవితి తల్లి ప్రేమ కనబరుస్తూ మొండి చెయ్యి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం విధులు కేటాయించకపోవడంలో అర్థమేమిటని, వెంటనే ఏ తేదీ నుండి విధులు నిర్వహిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎయిర్ ఇండియా, ఐడిపిఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలో 74% కి ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడమే అన్నారు. ఈ బడ్జెట్ పేదలు మరింత పేదరికంలోకి, ధనికులు మరింత సంపద వైపు తీసుకెళ్లేలా ఉందన్నారు. మధ్య తరగతికి దక్కింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ఈ రోజు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేత ప్రవేశపెట్టిన భారతదేశ బడ్జెట్ అత్యంత నిరాశజనకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా, సామాన్యులకు వ్యతిరేకంగా భావిస్తుంది సిపిఐ పార్టీ. ఈరోజు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని ప్రకటించినప్పటికీ పోలవరానికి నిధులు సమస్య కానీ నిధులు ప్రకటిస్తున్నట్లు ఏమాత్రం ప్రకటన చేయలేదు. ఇంకొక పక్క పెట్టుబడులు ఉపసంహరణ, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో 49% నుండి 74% ఉపసంహరించడం అంటే కార్పొరేట్ రంగాల్ని పెట్టుబడిదారులకు అప్పచెప్పడమే, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడంగానే సిపిఐగా భావిస్తున్నాం. అది చాలదన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దోహదపడుతుంది. ఇంకొక పక్క ఏమాత్రం ఉపయోగం లేనటువంటి ధరలన్నీ తగ్గించి సామాన్యులు వాడుకున్నటువంటివన్నీ పెంచి ఇది నడ్డి విరిచేటట్టు చేస్తున్నారు. ఇది అత్యంత హేయమైన చర్య. ఇది మన భారతదేశాన్ని కార్పొరేట్లకి, రత్నదారులకి, పారిశ్రామికవేత్తలకి, అదానీలకి, అంబానీలకి కట్టబెట్టినట్లుగా ఉంది. సామాన్యులకి ఉరట కలిగించేది ఏమీ లేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలకి ఆదరాబాదరాగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేసినప్పటికీ గత బడ్జెట్లో కేవలం 3 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ బడ్జెట్లో కనీసం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనే లేదు. ఎప్పుడు విధి విధానాలు రూపొందిస్తారు, ఎప్పుడు కార్యకలాపాలు విశాఖపట్నం రూపొందిస్తారు, ప్రారంభిస్తారు అనేది కూడా ఏమాత్రం చెప్పకపోవడం శోచనీయం. అందుకనే ఇది కార్పొరేట్లకు అనుకూల, సామాన్య బడుగు పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్గా సిపిఐ మేము దీన్ని ఈరోజు విశాఖలో నిరసన ద్వారా మేము ఖండిస్తున్నాం.